ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ సిద్ధాంతంతో ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశం చెప్పిన గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్. రానున్న రోజుల్లో టెక్నాలజీ ఎలా ఉంటుందనే దానిపై ఆ రోజుల్లో చెప్పి సంచలనాలకు వేదికగా మారారు. ఆయన చూపిన సిద్ధాంతాలు నేడు అన్ని రంగాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. సాపేక్షత సిద్ధాంతంతో శాస్త్ర సాంకేతిక రంగాలను కొత్త పుంతలు తొక్కించారు. మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి మదర్ థెరిసా. ఈ దేశంలో పుట్టకపోయినా ఈ దేశంలోని ఆపన్నులు ఆర్తులు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆమెను మించిన వారు లేరు. ఆమె ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనిత అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. ఆమె చేసిన సేవలు శాంతి బోధను ప్రపంచ అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది. మహాత్ముడుగా మన్నన్లు అందుకున్న గాంధీజీని ప్రజలు ప్రేమగా బాపు అని పిలిచారు. భారతదేశం ఆయన్ను జాతిపిత అని గౌరవించింది. అహింస సత్యాగ్రహానికి ఆద్యుడు గాంధీజీ. బ్రిటిష్ పాలకులకు పక్కలో బల్లెల్లా మారిన సత్యాగ్రహ ఆయుధం ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే పుట్టింది. ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు. ప్రజలు ఆయన్ను జాతిపితగా గౌరవిస్తారు. సత్యము అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికాకు చెందిన పాస్టర్ ఉద్యమకారుడు ప్రపంచ ఆఫ్రికన్ అమెరికన్ పౌర హక్కుల ఉద్యమకారుడు. ఇతడి ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌర హక్కులను కాపాడటంలో అభివృద్ధి సాధించడం మరియు ఇతన్ని మానవ హక్కుల పరిరక్షణ ప్రతినిధిగా నేటికీ గుర్తింపు ఉంది. ప్రజల్లో పౌర హక్కుల గురించి చైతన్యం కల్పించాడు. తద్వారా తాను మంచి వక్తగా సాంఘిక సంస్కర్తగా చరిత్ర సృష్టించాడు. 1964లో అతి చిన్న వయసులో నోబెల్ పురస్కారం పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించాడు. భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంతకర్త మరియు తత్వవేత్త కూడా. ప్రకృతి సిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్స్ గా ఎలా పరిణామం చెందింది అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తర్వాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్స్ దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తర్వాతి ఆధునిక ఇంజనీరింగ్ కు ఈ గ్రంథమే పునాది. ప్రైడ్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. ఇతను మానసిక శాస్త్ర పాఠశాలను స్థాపించాడు. ప్రైడ్ తన ప్రఖ్యాత పుస్తకం అన్కాన్షియస్ మైండ్ మరియు డిఫెన్స్ మెకానిజం ఆఫ్ రిఫ్రెషన్, మానసిక శరీర వైద్య శాస్త్రము, మానసిక శాస్త్రవేత్త రోగి మధ్య వార్తాలాపం ద్వారా మానసిక విశ్లేషణ చేసి రుగ్మతలను దూరం చేయుట కొరకు ప్రసిద్ధిగాంచాడు. ప్రైడ్ తన సిద్ధాంతం సెక్షువల్ డిజైర్ ద్వారా మానవ జీవిత ఉత్ప్రేరక శక్తిని వెలికితీసే వివరణలు, చికిత్సలో మెలకువలు, ఫ్రే అసోసియేషన్ వాడుక, చికిత్స సంబంధించిన ట్రాన్స్ఫరేషన్ సిద్ధాంతము మరియు స్వప్నాలు, నిగూఢ వాంఛలను అర్థం చేసుకోవడానికి సోపానాలు అని ప్రతిపాదించి ప్రసిద్ధిగాంచాడు. నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తిస్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు. అధ్యక్షుడు కాకముందు ఇతను జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమకారుడు. 20వ శతాబ్దపు అత్యుత్తమ ప్రసిద్ధులైన ప్రపంచ నాయకుల్లో ఒకడు. నల్లజాతి సూర్యుడని ఈయన గురించి వర్ణించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు నెల్సన్ మండేలా సంకేతంగా నిలిచాడు. 100కు పైగా అవార్డులు సత్కారాలతో వివిధ దేశాలు సంస్థలు మండేలాను గౌరవించాయి. మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బ్, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన ఒక గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త 10 ఏళ్ల వయసు నాటికి ఈయన సొంతంగా ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం రైల్లో న్యూస్ పేపర్లు స్వీట్లు అమ్మేవాడు. అతి చిన్న వయసులోనే టెలిగ్రామ్ నమూనా యంత్రాన్ని తయారు చేశాడు. రైల్వే బోగీల్లోనే ల్యాబొరేటరీ పెట్టి కొన్ని రోజులు ప్రయోగాలు చేశాడు. ఆయన ఆవిష్కరణలకు అంతం లేకుండా పోయింది. 1878లో ఎలక్ట్రిక్ బల్బును రూపొందించాడు. ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు లింకన్, ప్రపంచ రాజనీతి శాస్త్రజ్ఞుల్లో మరుపురాని మహామనిషి. దేశాన్ని పరిపాలించడానికి ప్రజాస్వామ్యం ఒక్కటే మంచి మార్గమని అనుభవం ద్వారా చాటి చెప్పిన మహావ్యక్తి. లింకన్ అధ్యక్షుడుగా ఉండగా మొదటిసారిగా 1861వ సంవత్సరంలో కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టబడ్డాయి. ఫ్రాంజ్ కాఫ్కా
20వ శతాబ్దం అత్యంత ప్రభావితమైన రచయిత. ఆయన పలు నవలలు, కథలు రాశారు. సాహిత్యంలోని అస్తిత్వవాద శైలిపై ఆయన రచనలు ప్రభావవంతమైనవి. తన జీవితాన్ని సంపూర్ణంగా సాహిత్యానికే వెచ్చించాడు కాఫ్కా. అతనికి సాహిత్య వ్యాసంగం పట్ల విపరీతమైన వ్యామోహం ఉండేది. అతని సాహిత్యం 20వ శతాబ్దపు సందిగ్ధ మానవుణ్ణి చైతన్యానికి ప్రాతినిధ్యం వహించింది. కాఫ్కా రచన ప్రక్రియ మన కలలను పోలి ఉంటుంది. మన కలలు ఏ విధంగానైతే మన బాధలను, సంతోషాలను చిత్ర విచిత్రమైన దృశ్యాల ద్వారా ప్రతిబింబిస్తాయో కాఫ్కా రచనలు కూడా అలాగే ఉంటాయి.